అమర్ సార్ మిమ్మల్ని ఎలా బెదిరించింది అంటున్నా కీర్తి, మిమ్మల్ని ఎలా ట్రాప్ చేసింది? అదే సార్, యాక్చువల్గా నేను కొంచెం హెల్త్ ఇష్యూస్తో ఉన్నాను సార్. నేను లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నన్ను మామూలుగా మాట్లాడినట్లే చేసి ఈ రెండు ఏదైతే కంప్లైంట్లు ఉన్నాయో అయితే అవి తెప్పించుకున్నంత వరకు బాగానే మాట్లాడింది సార్. తర్వాత మీరు మాట వినకపోతే ఆయన చాలా పవర్ఫుల్, పెద్ద పెద్ద వాళ్ళని ఇచ్చేస్తారు. ఆయన మూర్తి గారిని కూడా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నాడు ఆయన మీద. నీకు నేను ఈ ఫ్యామిలీని మిమ్మల్ని ఇచ్చేస్తాడు, క్షుద్ర పూజలు చేయిస్తాడు, అదేదో బాణమత్యం ఏదో అందా సార్ అట్లాంటివి ఏదో వాడింది. ఆ టెర్మినాలజీ కూడా నాకు ఐడియా లేదు, చేతబడులు ఇట్లాంటివి ఇచ్చేసి నిన్ను నాశనం చేస్తారు. నువ్వు నేను చెప్పినట్టుగా మాట్లాడకపోతే మాత్రం నువ్వు చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటావు, అది ఇది అని చెప్పేసి నాతో దగ్గర దగ్గర 7-8 కాల్స్ రికార్డ్ చేయించు సార్. సో అందులో అన్ని ఛానల్స్ పేర్లు చెప్పించిందా? అన్ని ఛానల్స్ పేర్లు చెప్పించి అవసరాలను బట్టి వాళ్ళు వాడుకుందామని. నాకు అది బయటకు వచ్చాక తెలిసింది ఏంటంటే టార్గెట్ మిమ్మల్ని టార్గెట్ TV5 టార్గెట్ చేయాలన్నట్టుగా ఇది ఏదైనా పొలిటికల్ ఇది ఏమన్నా ఇది ఉందేమో అని అనిపించింది సార్. తర్వాత నాకు సరే నన్ను టార్గెట్ చేయడానికి దేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ ప్రయత్నం చేశారు, అది ఓకే. ఇవాళ చేస్తే రేపటికి రెండు, ఐ డోంట్ కేర్. బట్ ఇష్యూ ఏంటంటే మీతో మాట్లాడించిన ఎవరి దగ్గరకు తీసుకెళ్ళింది కదా, వాళ్ళ దగ్గర కూడా ఈ టాపిక్ రాలే. మంచు విష్ణు ద్వారా ఫిలిం ఛాంబర్ ఇష్యూ సెటిల్ చేయమంది ఫిలిం జర్నలిస్ట్. అంతే సార్, అంతే సార్, ఒకటే సింగిల్ లైన్ ఇదే. ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడింది కూడా ఏంటంటే అసలు ఏమీ తీయకుండా వాళ్ళ అన్న మాటలు వాళ్ళు ఇచ్చేసినవి తీసి అపాలజీ